నమస్తే సార్. నమస్తే అండి. వెంటనే అనిపించింది మాట్లాడేస్తూ ఉంటాం, తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాం, ఎక్స్ప్రెస్ చేయాల్సింది ఇప్పుడు కాదు ఇది కాదు అనేది. అది చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది, బట్ ఓపిక అనేది పట్టాలి. ఆ టైం ఆ స్పేస్ అన్నమాట ఒక నిమిషం అయితే ఆ తర్వాత మీరు బాధపడేది ఒక్కొక్కసారి ఒక రోజు కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఒక జీవితం కావచ్చు. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వేర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అంటే ఈ ప్రయోగం వల్ల కూడా తెలిసింది ఏంటంటే, నీకు అనిపించింది వెంటనే చేయటానికి ముందు ఒక ఆలోచన. మనుషులు రెండు రకాలు, అని ఆలోచించేవాళ్ళు, ఆలోచించి అనేవాళ్ళు. ఈ రెండో రకం గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఈ ఆలోచన ఎలా వస్తుంది, ఈ దీన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు మనిషికి సెల్ఫ్ అవేర్నెస్, తన గురించి తను ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత విజ్ఞాని అవుతాడు. నాలెడ్జ్ పుస్తకాల వల్ల రాదండి. ఈ ప్రపంచం చాలామంది తిరిగిన వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది అంటారు. ఎందుకంటే ప్రపంచం మొత్తం తిరిగి చాలామందిని చూసినప్పుడు, ఎన్నో కొత్త ప్రదేశాలను చూసినప్పుడు, కొత్త వంట రుచి చూసినప్పుడు, కొత్త వ్యక్తుల్ని, కొత్త భాషను, కొత్త సంస్కృతిని చూసినప్పుడు ఏంటంటే మనమేంటో ఎక్కడున్నామో తెలుస్తుంది, అర్థమవుతుంది. మనమేంటో మనం ఎంత ఎక్కువగా తెలుసుకుంటే అంత జ్ఞాని, అంత ప్రజ్ఞ మనకు కలుగుతుంది. కానీ మన గురించి అన్నీ తెలుసు అనుకుంటాం, తెలియకపోయినా తెలిసినట్టే మాట్లాడతాం. మాట్లాడడం వల్ల వీ విల్ ఫెయిల్. మీరు ఈ సంఘటనలు జడ్జ్ చేసే విధానము అనుభవరాహిత్యంతో చేసే జడ్జ్మెంట్ చాలాసార్లు ఫెయిల్ అవుతుంది. సో అక్కడ ఎక్కడైతే అట్లా ఫెయిల్ అవుతారు. అందుకే ఈ ఎమోషన్స్ మనకి ఉపయోగపడాలి తప్ప మనం ఎమోషన్స్కి ఉపయోగపడకూడదు. అందుకే ఎమోషనల్ హైజాకింగ్ అంటారు. అసలు నాకు అంత కోపం వస్తుందని అనుకోలేదండి, అసలు కొట్టాలన్న ఉద్దేశం కూడా నాకు లేదు. చాలామంది చెప్తారు హత్యలు జరిగేవి కూడా అవే. అసలు నాకు ఆ ఉద్దేశం లేదు, కానీ ఆవేశం ఏంటి ఆవేశం, ఆలోచన ఎక్కడ లేదో అక్కడ ఆవేశం. అనాలోచిత చర్యలన్నీ ఎమోషనల్ హైజాకింగ్కి దారితీస్తాయి. హైజాక్ ఏంటంటే మిమ్మల్ని మీరుండాల్సిన స్థానంలో, మీ వ్యక్తిత్వాన్ని హైజాక్ చేసి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తే మీకు కూడా తెలియని ప్లేస్కి తీసుకెళ్లేది ఎమోషనల్ హైజాక్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఎమోషన్. మీరు అలా అనకపోతే నేను ఇలా అని ఉండేవాడిని కాదు, ఇలా చేసుండేవాడిని కాదు. అంటే ఎవరో ట్రిగ్గర్ చేస్తే మీరు ఇలా చేశారు. యూ ఆర్ హైజాక్డ్ బై ఎమోషన్స్. అంటే మీరు ఎమోషన్స్ చేతిలో మీరు బానిస అయ్యారు, ఎమోషన్స్ మిమ్మల్ని ఆడుకుంటున్నాయి. ఇంత కోపం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత ఆవేశం ఎందుకు వచ్చింది, అవును అలా ఎలా మాట్లాడారు మీరు. ఇవన్నీ మీరు రిలాక్స్ అయిన తర్వాత ఆలోచించుకుంటే చాలా ఆశ్చర్యాలు మన గురించి మనకే తెలుస్తాయి. సో సమాజంలో వ్యక్తులతో మానవ సంబంధాల్లో, ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు, వ్యక్తి పనిచేసేవానికి కానీ, బిజినెస్లో కస్టమర్తో కానీ, భార్యాభర్త మధ్య కానీ, తల్లిదండ్రుల పిల్లల మధ్య కానీ, ఈ భావోద్వేగ ప్రజ్ఞ లేకపోతే, ఈ భావోద్వేగాలకు బానిసై వాటి అవి చెప్పినట్లు మనం నడుచుకొని వాటి ఫలితాలు ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాయి. భావోద్వేగాలు ఎప్పుడైతే విపరీతం అవుతాయో వాటి ఫలితాలు ఎప్పుడు నెగిటివ్గానే ఉంటాయి తప్ప పాజిటివ్గా ఉండవు. మీరు ఎప్పుడు వినుండరు వాడు బాగా కోపం వచ్చినందువల్ల జీవితంలో బాగా సక్సెస్ అయ్యాడు, బాగా అరవడం వల్ల గట్టిగా వాళ్ళిద్దరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు అనే మీరు ఎక్కడా వినిపించారు. ఆ ప్రజ్ఞను మనం ఉపయోగించుకోవాలి. మొదటి స్టెప్ ఏంటంటే సెల్ఫ్ అవేర్నెస్. మిమ్మల్ని మీరు తెలుసుకుంటే ఇతరులను తెలుసుకోవడం చాలా ఈజీ. అంటే ఆకలి అవుతుందండి అంటే, అరే ఆకలి అవుతుందా, మీరు వెంటనే భోంచేయండి అని అనాలంటే నాకు తెలిసి ఉండాలి ఆకలి బాధ ఏంటో. నా గురించి నాకు తెలిస్తే మీ గురించి అర్థం చేసుకోవడం చాలా ఈజీ. నాకు ఆకలే తెలియనంత ధనవంతుణ్ణి, ఎప్పుడూ తినేవాడిని, నాకు పని ఇంపార్టెంటు, మీరు ఆకలి అవుతుందంటే ఏమైతే ఆకలి అయితే పని అవ్వనండి తర్వాత చూద్దామని. యూ కెనాట్ అండర్స్టాండ్ అదర్స్, యూ కెనాట్ అండర్స్టాండ్ అదర్స్ ఎమోషన్స్ ఆల్సో. సో ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో రెండు, ఒకటి మీరు, రెండు సమాజం. మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్న తర్వాత సమాజాన్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు మీరు సమాజాన్ని బాగా అర్థం చేసుకుంటే మీకు ఏం మాట్లాడాలో తెలుస్తుంది, ఎలా రిఫ్లెక్ట్ అవ్వాలో తెలుస్తుంది, ఏది మాట్లాడితే కరెక్టో తెలుస్తుంది, మీరు మాట్లాడిన దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఇలా చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు తెలియకుండానే. మీరు అన్నట్టుగా సెల్ఫ్ అవేర్నెస్ అది చాలామందికి తెలీదు, ఫస్ట్ మనల్ని గురించి మనం తెలుసుకోగలగాలి అని. అండ్ ఎమోషనల్లీ చాలామంది కూడా ఎక్కడో స్ట్రక్ అయిపోతూ ఉంటారు, సో బ్యాలెన్స్ అనేది ఉండదు. వాళ్ళకి ఏదైనా మీ సైడ్ నుంచి కోచింగ్ కానివ్వండి, కౌన్సిలింగ్ కానివ్వండి కావాలి అనుకుంటే అసలు మీరు ఏ విధంగా సజెస్ట్ చేస్తారు వాళ్ళకి?
నేనే కాదండి, ఎవరికైనా సరే ఒక మంచి మెంటార్, ఒక కోచ్ లేదా ఒక మంచి కౌన్సిలర్, ఒక గైడు, ఒక ఫిలాసఫర్ ఎవరైనా సరే వాళ్ళకి దొరికితే తమ ఎమోషన్స్ మీద వర్క్ చేయాల్సి ఉంది. ఎందుకంటే మనిషి జీవిత కాలం ఒక ఎమోషన్ వల్ల బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి కొడుకు మధ్య మాటలు లేవనుకోండి, నేనే ఎందుకు మాట్లాడాలి, నువ్వెందుకు రావు. సేమ్ భార్యాభర్త మధ్య ఏదైనా ఇట్లాంటి కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మీ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల కొంతకాలం మీరు జీవిస్తారు, ఆ తర్వాత డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు అందరూ గుర్తొస్తారు. మీకు గుర్తొచ్చినప్పుడు వాళ్ళు రారు, అరే అప్పుడు అలా చేస్తుంటే బాగుండు అని తెలుసుకున్నా ఇంకా నెక్స్ట్ జీవితం లేదు. సో కొద్ది జీవితంలో తనను తాను బాగా తెలుసుకుని ఈ ఇంటెలిజెన్స్తో జీవిస్తే మనశ్శాంతితో జీవిస్తాడు. మనశ్శాంతి కోల్పోయేది ఎప్పుడంటే మన భావోద్వేగాల్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యి, ఎదుటి వాళ్ళ భావోద్వేగాల్ని తప్పుగా అర్థం చేసుకుని మనం ఎలా ఉన్నామో అలాగే. కొంతమంది మీరు చూసే ఉంటారు, నేను చాలా ముక్కుసూటి మనిషిని, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తాను అని. అదేదో క్వాలిఫికేషన్ లాగా చెప్తుంటారు. చాలామంది ఇప్పటికి కూడా తమల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం కూడా ఇలాగే ఇంట్రడ్యూస్ చేసుకుంటారు, నేను ఐఎమ్ వెరీ ఫ్రాంక్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎవరికి ప్రయోజనం అండి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్? మీ డ్రెస్ బాగాలేదండి, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ ఎవరికి ప్రయోజనం? అంటే మీ ఆనందం కోసం మీరు స్ట్రైట్ ఫార్వర్డ్, మరి అవతల వాళ్ళు ఏం ఫీల్ అయ్యి ఉంటారు? నెంబర్ వన్, మిమ్మల్ని ఎప్పుడూ డ్రెస్ గురించి అడగరు. నెంబర్ టూ, మీరుంటే ఈ డ్రెస్ వేసుకోరు. నెంబర్ త్రీ, వేరే వాళ్ళకి మీరేం చెప్తారంటే ఈవిడ మాత్రం ఈవిడ ముందు ఈ డ్రెస్ మాత్రం వేసుకెళ్ళకండి. నెంబర్ ఫోర్, ఇప్పుడు మీరేమయ్యారంటే డ్రెస్ వేసుకునే ముందు ఈవిడ ఉందా లేదా చూస్తారు. ఇన్ని రకాలైన ఆ తర్వాత మీరేంటంటే ఆమె అవసరం లేదులేండి ఎందుకు ఊరికే అని ఒక పిలుపుకు మానేస్తారు. పీపుల్ షుడ్ నో దాట్ మీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ మీకు ప్రయోజనం కలిగించిందా. అలా కాకుండా నేను మీ డ్రెస్ చాలా బాగుందండి, దీంట్లోనే ఇంకో కలర్ వస్తుందండి, ఆ కలర్ ఇంకా బాగుంటుంది, మీకు బాగా నచ్చుతుందని. మీరేంటి తెలుసా, మీరు మెచ్చుకున్నారు, అయితే ఇంకోటి ఇంకా బాగుంటుందన్నారు. మీరు చెప్పాలనుకున్న చెప్పారు, చాలా జాగ్రత్తగా చెప్పారు, అవతల వాళ్ళని నొప్పించకుండా చెప్పారు. చెప్పడం వల్ల మీకేంటంటే నెక్స్ట్ టైం మీరే వచ్చేయమంటే ఈ డ్రెస్ ఎలా ఉంది అని అడుగుతారు. మానవ సంబంధాలు అట్లా కాదా డెవలప్ అయ్యేది? ఇలాంటివే కాదండి, మీరు ఏ సంఘటన తీసుకున్నా జీవితంలో జరిగే ఏ ఇద్దరి మధ్య జరిగే సంఘటన కానీ అందులో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇది తెలిసిన వాళ్ళకి తెలియకుండానే కొంతమంది చాలా ఇంటెలిజెన్స్ చక్కగా మాట్లాడతారు. ఏమంటే బాగున్నారా, మీ ఇంట్లో అందరు బాగున్నారా అని అడుగు, టిఫిన్ చేశారా, చేస్తారా, కాఫీ తవ్వుతారా, టీ తవ్వుతారు, చాలా జాగ్రత్త. మీరు ఇలా చూస్తే ఏం కావాలండి అని అడుగు. అంటే దే హ్యావ్ కన్సర్న్, దట్ ఈస్ థర్డ్ దిస్ ఎంపతి, మిమ్మల్ని అర్థం చేసుకునే జ్ఞానం, చేసుకునే ప్రయత్నం చేయడం ఎంపతి, మీ పట్ల ఎంపతి. మీరు ఏం ఆలోచిస్తున్నారో నేను ఆలోచించగలిగితే మీతో ఏం మాట్లాడాలో నాకు తెలుసు. రెండు విషయాలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురించి మనం చాలా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.